ఇంటియా నటించిన లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన జనతా గ్యారేజ్ ఫస్ట్ డే నైజమ్ ఏరియా నాన్ బాహుబలి రికార్డ్ ను సృష్టిస్తూ ఏకంగా 5.51 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. తరువాత విడుదలైన సినిమాలో ఒక బాహుబలి 2 మాత్రమే చరిత్రను తిరగరాసింది. కాగా జనతా గ్యారేజ్ తర్వాత వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ఫస్ట్ డే నైజమ్ లో 4.77 కోట్ల షేర్ ని సాధించగా రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు 4.17 కోట్లను మాత్రమే సాధించింది. ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథన్ సినిమాతో వచ్చిన కేవలం 4.95 కోట్ల షేర్ కలెక్షన్స్ ని మాత్రమే వసూలు చేసింది. దాంతో ఇప్పటి వరకు వచ్చిన పెద్ద సినిమాలో ఇండియా సినిమా రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమా ఏదీ లేకపోవడంతో తాను సృష్టించిన నాన్ బాహుబలి రికార్డ్ ను తానే బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు ఎన్టీఆర్.